ओम स्थापकाय च धर्मस्य सर्वधर्म स्वरूपिने अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। भारतीय विद्या एसबीआर टॉक्स ऐदो भागानिकि स्वागतम। स्वामी विवेकानंद समग्र जीवित चरित्र गुरिंचि मनं तेलुसुकुंटुन्नामु। ई रोजु स्वामी विवेकानंद जीवितंलो अत्यंत कीलकमैनटुवंटि घट्टमु శ్రీ రామకృష్ణ పరమహంసల వార్లను వివేకానందుడు కలుసుకోవడం అనేది, అంటే శ్రీ రామకృష్ణ పరమహంసను వివేకానందుడు కలుసుకోవడానికంటే ముందు శ్రీ రామకృష్ణ గురించి క్లుప్తంగా పరిచయం చేస్తాను. శ్రీ రామకృష్ణ పరమహంస ఎవరు? మనము చాలామందికి క్లుప్తంగా చరిత్ర పుస్తకాలలో చదువుకోవడం జరిగింది. శ్రీరామకృష్ణులను యోగి పుంగవులుగా, సాధువుగా, ఒక మహాత్మునిగా మనం తెలుసుకోవడం జరిగింది. నిజానికి శ్రీరామకృష్ణ యొక్క అసలు స్వరూపం ఏంటో తెలుసుకుందాం ఈరోజు. శ్రీరామకృష్ణులు కామర్పకూర్ సుమారుగా 150 కిలోమీటర్ల దూరంలో కలకత్తాకు ఉండేటువంటి ఒక కుగ్రామంలో జన్మించడం జరిగింది. వారి చిన్నప్పటి పేరు గదాధరుడు. శ్రీ రామకృష్ణుల గురించి తెలుసుకోవడం అనేది మనలాంటి అల్పులకు సాధ్యం కాదు. రేఖామాత్రంగా మాత్రమే శ్రీరామకృష్ణులను మనం అర్థం చేసుకోగలుగుతాం. శ్రీరామకృష్ణులను సమగ్రంగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరూ లేరు ఇప్పటి వరకు. క్లుప్తంగా శ్రీరామకృష్ణుల గురించి తెలుసుకోవడానికి వివేకానందుని యొక్క వ్యాఖ్యలను మనం స్మరించుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు శ్లోకము శ్రీరామకృష్ణ నిర్యాణం తర్వాత వివేకానందుడు శ్రీరామకృష్ణుల వారి ఫోటోను చూస్తూ ఆశుగా చెప్పినటువంటి శ్లోకం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయితే నమః అని చెప్పింది. స్థాపకాయ చ ధర్మస్య అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం. సర్వధర్మ స్వరూపిణి అంటే సకల ధర్మాల యొక్క ప్రతిరూపం. సకల ధర్మాలు హైందవంలోనివే కావచ్చు, ప్రపంచంలోని ఇతర ధర్మాలు కూడా కావచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధర్మాల యొక్క సమగ్ర స్వరూపము శ్రీరామకృష్ణుడు. అవతార వరిష్టాయ, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అవతారాస్, అన్నిట్లోకెళ్ళి గొప్ప అవతారం, అటువంటి శ్రీరామకృష్ణులకు నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. ఇది రామకృష్ణ సాంప్రదాయంలో ఒక ప్రధానమైనటువంటి శ్లోకంగా రామకృష్ణ యొక్క సాంప్రదాయ వ్యక్తులు, భక్తులు భావిస్తూ ఉంటారు. శ్రీరామకృష్ణుల గురించి తమకు తామే వివేకానందులకు తన అంతిమ గడియల్లో చెప్పడం జరిగింది. చివరిలో శ్రీరామకృష్ణులకు గొంతు క్యాన్సర్ రావడం జరుగుతుంది. వారి యొక్క మహాసమాధికి కొన్ని రోజుల ముందు వివేకానందుడు, అప్పటికి నరేంద్రుడు, నరేన్ శ్రీరామకృష్ణుని అడుగుతారు, ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా భగవంతుని అవతారం అని చెప్పగలుగుతారా అని అడుగుతారు. అప్పుడు శ్రీరామకృష్ణుల వారు నిస్సంకోచంగా, ఎవరు రాముడో, ఎవరు కృష్ణుడో, అతనే ఈ రామకృష్ణులు అని చెప్పడం జరిగింది. అంటే సాక్షాత్తు రాముని, కృష్ణుని అవతారంగా శ్రీరామకృష్ణులు జన్మ తీసుకున్నట్టుగా వారే స్వయంగా తెలియడం జరిగింది. అదేవిధంగా ఫ్రెంచ్ నోబెల్ అవార్డు గ్రహీత, విఖ్యాత రచయిత, ఫ్రెంచ్ రచయిత రోమన్ రోలాండ్ శ్రీరామకృష్ణ గురించి ఈ విధంగా ప్రస్తావిస్తారు. 3000 సంవత్సరాల భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతినిధి శ్రీరామకృష్ణులు అని వర్ణించడం జరిగింది. అదేవిధంగా అరవిందులు కూడా శ్రీరామకృష్ణ జన్మించినప్పుడే సత్యయుగం ప్రారంభమైంది, శ్రీరామకృష్ణులు మహావతారంగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా శ్రీరామకృష్ణులను భగవద్ అవతారంగా భావించడం జరిగింది. భగవద్గీతలు చెప్పినట్టు యథాయథా హి ధర్మస్య గ్లానిర్భవతు భారతి అని, ఎక్కడెక్కడ అధర్మం క్షీణిస్తుందో, ధర్మ గ్లాని జరుగుతుందో, అక్కడ భగవంతుడే స్వయంగా మానవ రూపంలో జన్మిస్తారు అని శ్రీకృష్ణుడు ఉటంకించడం జరిగింది.
అది శ్రీరామకృష్ణ వారికి వర్తిస్తుంది. శ్రీరామకృష్ణ వారు జన్మించిన జీవించిన కాలం 1835 నుంచి 1885 వరకు. అప్పుడు భారతదేశము ఎటువంటి పరిస్థితుంది అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆత్మఘోరం కోల్పోయి సనాతన ధర్మం మీద ఎటువంటి విశ్వాసం లేకుండా చాలామంది నాస్తికులు విలాస ప్రియులై హిందూ ధర్మం పనికిరానిదని చెప్పి పూర్తి ధర్మగ్లాని జరిగి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో శ్రీరామకృష్ణ జీవించడం జరిగింది. సో శ్రీరామకృష్ణులు జన్మించిన తర్వాత అనేక సంవత్సరాలు భగవద్గ్యాసలో తపస్సులో ధ్యానంలో ఉండడం జరిగింది. వారు బాహ్య ప్రపంచంలో ఉన్న సమయం చాలా తక్కువ. శ్రీరామకృష్ణులు జన్మించినప్పుడే చాలా రకాలటువంటి శుభ సంకేతాలు వారి తల్లిదండ్రులు చూడడం జరిగింది. వారు జన్మించే కొద్ది రోజులకే వారి తల్లిదండ్రులు వారిని సాక్షాత్ భగవంత అవతారంగా తల్లిదండ్రులు భావించడం జరిగింది. అయితే శ్రీరామకృష్ణులు చాలా చిన్న వయసులో దక్షిణేశ్వరం రావడం జరిగింది. ఇప్పటికీ దక్షిణేశ్వర కాళికాలయం దేవాలయం మనందరికీ తెలుసు. అక్కడికి ఆలయ పూజారిగా రావడం జరిగింది. ఆ తర్వాత అనేక రకాలటువంటి సాధనలు అభ్యసించడం జరిగింది. భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగాలు మొదలగు 4 యోగాల్ని శ్రీరామకృష్ణులు అభ్యసించడం జరిగింది. వారికి ఇద్దరిని గురువులుగా చెప్పుకోవచ్చు. ఒకరు నాగసాధువు తోతాపురి, రెండవవారు భైరవి బ్రాహ్మణి. వీరిద్దరు కూడా శ్రీరామకృష్ణుని తమ శిష్యునిగా భావించి కొన్ని ఆధ్యాత్మిక సాధనలను రామకృష్ణులకు బోధించడం జరిగింది. అయితే శ్రీరామకృష్ణులకు అనేక రకాల దివ్యానుభూతులు జరిగేది. ఆ దివ్యానుభూతులలో తనతో పాటు చాలామంది ప్రపంచ కళ్యాణం కోసం ఈ భూమి మీద జన్మించడం జరిగిందనే విషయం వారికి తెలుసు. ఇంకా వారు తనను రావడం లేదని ఎప్పుడు కూడా విలపించేవారు. నరేంద్రుడి యొక్క ఆగమనం ముందే ఊహించాడు. అక్కడ దక్షిణేశ్వర గుడికి సంబంధించినటువంటి భవనం ఎక్కి, ఎక్కడున్నారో బిడ్డలారా రండి, నా శిష్యులారా రండి, ఇక్కడికి రండి, ఇంతకాలము మీరు ఇంతకాలం నుంచి మీతో ఎదురు చూస్తున్నాను, మీరు వెంటనే రండి రండి అని చెప్పి విలపించేవారు. ఆ విధంగా నరేంద్రుని యొక్క ఆగమనాన్ని కొద్ది రోజుల ముందే శ్రీరామకృష్ణులు ఊహించడం జరిగింది. శ్రీరామకృష్ణ తెలుసు, శ్రీరామకృష్ణుల యొక్క భావజాలాన్ని బోధనలను ఈ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం కోసం నరేంద్రుడు సిద్ధంగా ఉన్నాడు, త్వరలోనే ఇక్కడికి వస్తాడనే విషయం వారికి ముందే తెలుసు. ఒక సందర్భంలో అమెరికాలో వివేకానంద ఉన్నప్పుడు శ్రీరామకృష్ణ గురించి ఈ విధంగా చెప్తారు. నా జీవితంలో ఏదైనా మంచి సాధించినట్లయితే అది శ్రీరామకృష్ణులది. నా జీవితంలోని చెడు కానీ లోపాలు కానీ ఉంటే అది నాది. శ్రీరామకృష్ణులు అపార కృపా కటాక్షంతో వారి యొక్క కార్యానికి నన్ను ఎన్నుకున్నారు. కేవలం వారి యొక్క దయ వల్లనే నేను ఈ పనులు చేయగలుగుతున్నాను. వారు తలుచుకుంటే ఒక్క క్షణంలో 100,000 వివేకానందులను తయారు చేయగలుగుతారు అని భావించడం జరిగింది. శ్రీరామకృష్ణులను మహావతారంగా భావించి జీవితాంతం శ్రీరామకృష్ణుల యొక్క కార్యం సాధించడం కోసం, శ్రీరామకృష్ణుల యొక్క భావ్యాప్తి చేయడం కోసం వివేకానందుడు తన జీవితాన్ని అంకితం చేశాడు. అలాంటి శ్రీరామకృష్ణులను వారు దక్షిణేశ్వరంలో కలుసుకోవడం జరిగింది. తర్వాత ఎపిసోడ్లో శ్రీరామకృష్ణులు వివేకానందుల యొక్క కలయికను గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అది భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అసాధారణమైనటువంటి ఘట్టము. అది 6వ భాగంలో మనం తెలుసుకుందాం. అందరూ కూడా భారతీయ విద్య SBR టాక్స్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. హరి ఓం. జయ రామకృష్ణ.